డిపార్ట్మెంట్ నుంచి అధికారులు, సిఎస్ గారు, అలాగే జేఏడి గారు, సెక్రటరీ పొలిటికల్ సర్వీసెస్ శశిభూషణ్ కుమార్ గారు అందరు వచ్చారు. ముఖ్యమంత్రి గారికి కొంచెం డీటెయిల్డ్ కొన్ని స్కేల్స్ అవి ఉదాహరణలతో సహా చూపించారు. ఇంకా కొంత వర్క్ చేస్తున్నారు. అల్టిమేట్గా ఇంతకుముందు ఏదైతే అప్పీల్ చేసి ఆఫీసర్స్ రిపోర్ట్ స్టేట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయగలమని సజెస్ట్ చేసిందో, రికమెండ్ చేసిందో, దాని బేసిస్ మీద మన ఎప్పుడో ఉద్యోగులు కొంత తగ్గుతాయి అని అంటే ముఖ్యమంత్రి గారు తగ్గకుండా చూడమని చెప్పారు. ప్రొటెక్షన్ అట్లాంటిది లేకుండా దానికి ఈరోజు వచ్చిన వాటిలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే వాటి కూర్చొని రీడు చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఆర్ ఇంతకుముందు ఇస్తుండగా వచ్చిన దానికంటే కూడా తగ్గకూడదు. ఎంతో కొంత గ్రోత్, కొద్దిగా గ్రోత్ కనిపించేటట్టు వర్కౌట్ చేయండి అని చెప్పారు. వాట్ ఎవర్ గాడి కీపింగ్ ఇన్ వ్యూ స్టేట్ ఇది ఉన్నప్పటికీ మనం ఇన్నాళ్ళు 27% ఇచ్చినందువల్ల ఆ ఐఆర్ కలిపి వచ్చిన దీనికంటే కూడా తగ్గకూడదు. న్యాచురల్గానే కొంత ఎంతో కొంత గ్రోత్ కనిపించేట్టు ఫిట్మెంట్ ఉండాలి, వర్కౌట్ చేయాలి. సో ఆ పని మళ్ళీ చేస్తున్నారు. అంతకుముందు మెకానికల్గా చేస్తూ వచ్చిన దాన్ని ఇది దృష్టిలో పెట్టుకొని చేయాల్సి బహుశా ఈరోజు రేపు అట్లా చేసి ఒకసారి ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఫైనల్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఈలోగా చాలా నాన్ ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైనవి కానివి అదర్ ఇష్యూస్ చాలా రేజ్ చేసినవి. రేపు ఈ 2-3 రోజుల్లో వాటిని మ్యాక్సిమం రిజాల్వ్ చేయమని అదొక ఆదేశం, స్పెసిఫిక్ ఆదేశం ఇచ్చారు. దాని మీద సిఎస్ గారు రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తామని చెప్పారు. బహుశా వాళ్ళు ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా మాట్లాడతారు, మాట్లాడి దాని మీద బహుశా మధ్యలో క్రిస్మస్ ఇది కూడా వచ్చింది కాబట్టి సీఎం గారు కూడా రేపు ప్రోగ్రాం ఉంది, మళ్ళీ 22 ప్రైవేట్ ప్రోగ్రాం ఉంది, మళ్ళీ 23 నుంచి కడప ప్రోగ్రాములు ఈ క్రిస్మస్. ఐ థింక్ బై ఆల్ మీన్స్ ఈలోగా అధికారులు వీళ్ళతో మాట్లాడడం, ఆర్థికేతర విషయాలను, సమస్యలను లేదా అంశాలను పరిష్కరించడం, సీఎం గారికి ఫైనల్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం, ఈ 3 ఎక్సర్సైజ్లు జరుగుతాయనుకుంటున్నాం. సో బై ఆల్ మీన్స్ ఈ మంత్ ఎండింగ్ అంటే ఇయర్ ఎండింగ్ కదా, ఒక ఫైనల్ దీంతో వస్తుందని భావిస్తున్నాం. అది ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం. అలాంటిది ఇప్పుడు దానికి అవకాశం ఉంటే అంటే స్టేట్ ఫస్ట్ థింగ్ ఐఆర్ ఇవ్వడం అనేది ఫ్యూచర్ దీన్ని కవర్ చేస్తూ ఇంటీరియర్ తాత్కాలిక దాని మీద నుంచి పోయి ఇంకా ఇచ్చేంత పరిస్థితిలో అయితే స్టేట్ లేదు. తెలంగాణలో కూడా అదే చేశారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వలేదు, మనం ఐఆర్ ఇచ్చాం. తెలంగాణలో ఐఆర్ ఇవ్వకుండా 30% ఫిట్మెంట్ ఏదైతే చేశారో అది కూడా ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి నెట్ ఎఫెక్ట్ 30% ఉండదు. ఎందుకంటే డిఎల్ ఇన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తారు, వాటితో కవర్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ ముందే ఇచ్చాము. ఇక్కడ దీని మీద బాగా పెంచి గతంలో 2-3 సార్లు రాజకీయపరమైన వీటితో చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే ఆర్థిక పరిస్థితి అయితే కోవిడ్ తర్వాత చాలా ఊహించనంత భయానకంగా ఉంది, అందరికీ తెలిసిందే. అది ఎక్స్ప్లెయిన్ చేసింది, అది కన్విన్స్ చేయాలనే ఉద్యోగుల వరకు కింది వరకు దీన్ని తీసుకొచ్చింది, ఎక్సర్సైజ్ చేసింది. ఈవెన్ పిఆర్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ టైం కూడా సిచ్యువేషన్ ఇట్లా లేదు. ఆ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కొత్త రిక్రూట్మెంట్లు జరిగాయి, కొత్తగా ఒక వ్యవస్థ ఏర్పాటైంది, ఆర్టీసీని గవర్నమెంట్లో కలపడం జరిగింది. దాని మీద ఇప్పుడు వచ్చే అడిషనల్ వాళ్ళ రెగ్యులరైజేషన్, దీనివల్ల వచ్చే అడిషనల్ బర్డన్ ఉంది, కోవిడ్ బరువు ఒకటి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇదేదో ఊరికి కాస్త తగ్గించి పెంచడం కోసం చేసిన ఎక్సర్సైజ్ కాదు. అలాంటి ఆలోచనలు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వానికి కానీ లేవు. పూర్తిగా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్న విషయమంతా ఉద్యోగుల ముందు అందరి ముందుకు పంపించి ఇంత కష్ట సమయంలో ఇదిగో తగ్గకుండా పెంచడానికి ముందు అధికారులు తయారు చేసిన ప్రకారం అయితే కొంత తగ్గుతుంది కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తగ్గకుండా కొంచెం పెరిగేటట్టు చూడండి స్పెసిఫిక్గా నిర్దిష్టంగా ఆదేశించారు, దాని ప్రకారం జరుగుతుంది. అది కొంచెం ప్రాక్టికల్గా ప్రాగ్మాటిక్గా ఆలోచించాల్సిన పద్ధతి అని భావిస్తున్నాం. అదే ఉద్యోగుల సంఘాల నాయకులకు అప్పీల్ చేశాం, ఉద్యోగులు కూడా అప్పీల్ చేశాం. సో దాని ప్రకారమే ఇది జరుగుతుంది. అది ఎక్కువ లేనిది ఊహించుకొని ఇంకోటి చేసి అది మళ్ళీ రాలేదు అని డిసప్పాయింట్ కాకుండా ఇప్పుడు వాస్తవంగా ఏం జరగబోతుందంటే శాలరీస్ ఎక్కడా ఎవరివి తగ్గవు, కొంత గ్రోత్ ఉండేటట్టు వర్కౌట్ చేస్తున్నారు.
ఆ మేరకు ఖచ్చితంగా ఉంటుంది. దాని సహృదయంతో వాళ్ళు అర్థం చేసుకుంటారు, బికాజ్ దిస్ ఇస్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్. అందుకే రాగానే 27% ఐఆర్ ఇవ్వడం జరిగింది, ఆర్టీసీని విలీనం చేయడం జరిగింది. ఎక్కడా ఇంతవరకు ఇది కావట్లేదు, కొత్త రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, అవసరానికి తగినట్టు అన్ని రకాలుగా ఇది చేస్తున్న ప్రభుత్వం కాబట్టి దీన్ని కూడా సహృదయంతో అర్థం చేసుకొని మరోసారి అప్పీల్ చేస్తారు. అవుతారనుకుంటున్నాం, ఎందుకంటే అధికారులు కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 2-3 రోజులు అధికారులతో కూర్చున్నప్పుడు వాళ్ళన్నా కన్విన్స్ చేయాలి అధికారులు, సిచ్యువేషన్ ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అఫీషియల్స్. అలాగే ఈ సిచ్యువేషన్లో ఇంతకు మించి పోవడం కష్టమవుతుందేమో, ఇది కూడా గ్రోత్ ఉందని చూపిస్తారు. ఒకవేళ ఇఫ్ దే కన్విన్స్ వాళ్ళను, లేదా అంతకంటే బియాండ్ ఇదిగో ఇక్కడ మీది పొరపాటు ఉంది, గ్రోత్ లేదు అనేది అని చూపించగలిగితే మళ్ళీ ఒకసారి అయినా చేయొచ్చు. ఆ ఎక్సర్సైజ్ సీరియస్గా మొదలవుతుందని అనుకుంటున్నాము. ఇది పూర్తి లాజికల్ ఎండ్కు పాజిటివ్గానే ఎండ్ అవుతుందని భావిస్తున్నాము. ఎంప్లాయీస్ కూడా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నారు. ప్రకటన అనేది ఇప్పుడు రికమెండేషన్ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక దిశానిర్దేశం చేశారు, ఏ రకంగా చేయండి అని అన్నారు. దాంట్లో గ్రోత్ కొంతనే ఉండాలన్నారు. వర్కౌట్ చేశాక వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయాక అది అఫీషియలైజ్ అవుతుంది. లేదు ముందే సాటిస్ఫై అయితే జస్ట్ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తారు. ఇది జనరల్గా ముందు నుంచి చెప్తున్నది, మళ్ళీ చెప్తున్నాం. బట్ ఏదైనా సరే అమికపుల్గా పూర్తి సుహృద్భావంగానే జరుగుతుందని భావిస్తున్నాం, ఆశిస్తున్నాం, అదే కోరుతాం కూడా వాళ్ళు వచ్చేసి. థ్యాంక్ యూ.